చంద్రబాబు కాపు డ్రామా గుట్టురట్టు. ఇదిగో రిజర్వేషన్ ఇచ్చేస్తున్నా అని చంద్రబాబు ప్రకటించేసరికి రాష్ట్రంలో ఉన్న కాపులందరూ పండగ చేసుకున్నారు. రిజర్వేషన్ కోసం ఉద్యమించే ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఐడియాకు నీళ్లు వదిలేశారు. తాము చెప్పిన డెడ్లైన్ కంటే ముందుగానే చంద్రబాబు రిజర్వేషన్లు ఇచ్చేసినందుకు ఆయనను అభినందించారు. సన్మానాలు కూడా జరిగాయి. చంద్రబాబు పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉండే ముద్రగడ పద్మనాభం వంటి వారు మాత్రం రిజర్వేషన్ కోటా మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కాపుల ఉత్సాహాతిరేకాల్లో దానికి విలువ దక్కలేదు. నేడు రేపో కాపులకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వీరందరికీ పార్లమెంటులో లోక్సభ సాక్షిగా కేంద్ర మంత్రి వెల్లడించిన సమాచారం ఆశనిపాతంగా మారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం మరీ ఇంత పచ్చిమోసానికి పాల్పడిందా అని కాపు తమ్ముళ్ళు నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం మీద కన్నెర చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీలో కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన తర్వాత ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తానంటూ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని నెరవేర్చాల్సిందేనంటూ ఒకవైపు రాష్ట్రంలోని కాపు వర్గం మొత్తం ఉద్యమిస్తున్నప్పటికీ కమిషన్ పేరిట అధ్యయనాల పేరిట 3.5 ఏళ్ల పాటు కాలయాపన చేసిన చంద్రబాబు సర్కార్ మొత్తానికి డిసెంబర్లో నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ముద్రగడ పద్మనాభం వంటి వారు డిసెంబర్ 6వ తేదీలోగా తేల్చుకుంటే ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో దీనికి 2 రోజుల ముందుగానే చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ వరాన్ని ప్రకటించారు. ఈ బిల్లును శాసనసభ కూడా ఆమోదించింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత రావాలంటే ఈ బిల్లును కేంద్రానికి పంపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో జత చేయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చేయబోతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించి ఊరుకున్నారు. కాపులంతా ఇవాళ రేపో కేంద్రం నుంచి శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు కాపుల బిల్లు ఏది ఇప్పటిదాకా రాష్ట్రం నుంచి కేంద్రానికి రాలేదని మంత్రి లోక్సభలో చెప్పారు. దీంతో కాపులందరూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత పచ్చిమోసం చేస్తారా అంటూ కన్నెర చేస్తున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకుంటారో చూడాలి.